భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తిని ఇచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ. నిజాం నవాబుకు, ఆయన తొత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చారు. మాటల్ని తూటాలుగా మార్చి దొరల గుండెల్లో బడబాగ్ని రగిలించారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఘన నివాళి. చాకలి ఐలమ్మ నేటి తరానికి ఆమె ఓ ఉద్యమ స్ఫూర్తి. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు ఐలమ్మ. 1895 సెప్టెంబర్ 26న వీరవనిత చిట్యాల ఐలమ్మ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు ఓరుగంటి మల్లమ్మ, సాయిలు. వీరిది వెనుకబడిన కుటుంబం. చాకలి కుల వృత్తే వారికి జీవనాధారం. పాలకుర్తికి చెందిన చిట్యాల నరసయ్యతో ఐలమ్మకు బాల్య వివాహం జరిగింది. వీరికి 5 కుమారులు: సోమయ్య, లచ్చయ్య, ముత్తిలింగయ్య, లక్ష్మీ నరసయ్య, ఉప్పలయ్య, కుమార్తె సోమనరసమ్మ. 1940 నుంచి 1944 మధ్యకాలంలో విస్నూర్లో దేశ్ముఖ్ రజాకార్ల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్ర జెండా పట్టారు ఐలమ్మ. పాలకుర్తిలో మల్లంపల్లి దొర దగ్గర కొంత భూమిని ఐలమ్మ కుటుంబం కౌలుకు తీసుకుని సాగు చేసింది. అయితే ఇది పాలకుర్తి పొరుగున ఉన్న విష్ణూరు గ్రామానికి చెందిన దేశ్ముఖ్ రేపాక రామచంద్రారెడ్డికి కోపం తెప్పించింది. దొరల గడీల్లో వంతుల వారీగా వెట్టి చేసే ఐలమ్మ కుటుంబం సొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేయడం సహించలేకపోయాడు. ఐలమ్మ భూమిని కాజేయడానికి ఆమె పండించిన పంటలను గుండాలతో తొక్కించాలని చూశాడు. అయితే విష్ణూరు దేశ్ముఖ్ను ఎదిరించి పోరాడారు ఐలమ్మ. ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఎర్ర జెండా పట్టారు చాకలి ఐలమ్మ. ఈ భూమి నాది, పండించిన పంట నాది, తీసుకెళ్లడానికి దొరెవ్వడు, నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ తన మాటల్ని తూటాలుగా పేల్చి దొరలను ఎదిరించారు ఐలమ్మ. గుత్పల సంఘం సభ్యులు, గ్రామస్తుల సహకారంతో పంటలను తీసుకెళ్లడానికి వచ్చిన గుండాలను ధైర్యంగా తరిమికొట్టారు. ఐలమ్మ సాధించిన ఈ విజయం తెలంగాణ భూ పోరాటానికి నాంది పలికింది. చివరకు రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. వేలాది ఎకరాలు రైతుల స్వాధీనమయ్యాయి. ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10 అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఐలమ్మ పోరాటం మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది.